రాజకీయ పార్టీలన్నీ కలిసి మేము పోరాడటానికి ఒక వేదిక మీద తీసుకొచ్చాం ఈ మార్చ్ ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిదిలో అయితే క్రితంసారి రాష్ట్రంలో ముప్పై నలభై సంవత్సరాల నుంచి భిన్న ధ్రువాలుగా ఉన్న నార్త్ సౌత్ పోల్స్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ మన లేదా తెలుగుదేశం పార్టీ రెండింటినీ కలిపి అలాగే జనసేన సిపిఏ సీపీఎం వా తర్వాత మిగతా వామపక్షాలు లోక్సత్తా ఆమ్ ఆద్మీ పార్టీ నవతరం రాష్ట్ర ప్రజలు ఏ అన్ని పక్షాలు కలిసి రాష్ట్రంలో మొట్టమొదటిసారి ముప్పై నాలుగు సంవత్సరాల్లో హైవేలు రాస్తారోకో చేయించిన మేము సాధన సమితి ఇచ్చిన పిలుపుకి మద్దతుగా చేశారు ఇది ఇలాంటిది మేము సాధించాం ఖచ్చితంగా ఫెయిల్ అయినామంటే అది పార్టీలు ఫెయిల్ అయినా అనుకోవాలి ఎందుకంటే రాజకీయాల కోసం ఎవరికాళ్ళు వెళ్ళిపోవటం మీరు పలానా పార్టీతో కలిసి పనిచేయడానికి వీలు లేదని ఆంక్షలు పెడతాం అది పార్టీలు ఆలోచించుకోవాలి ప్రజల కోసం భావితరుల భవిష్యత్తు కోసం నిజాయితీకి నిబద్ధతో ఎవరైతే పోరాడతారో ప్రజలు వారిని గుర్తించి తప్పనిసరిగా ఎవరైతే దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారో కూడా అది కూడా గుర్తించి తగు రీతిలో ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అందువల్ల మేము రాజకీయాలు అంచనా వేయటంలో రాజకీయ పార్టీల యొక్క రాజకీయాలు అంచనా వేయటంలో ఫెయిల్ అయ్యాము కానీ ఉద్యమ సాధనలో మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయ్యాయి ఎందుకంటే కొన్ని పార్టీల పత్రికలు మాత్రం ఇంకెవరు ఉద్యమాలు చేయనట్టు ఐదు నెలల ఆరు నెలల నుంచి ఒక్క వార్త కూడా అయిన పార్టీ పత్రికలు ఉన్నాయి ఒక పార్టీ కొన్ని ఛానల్స్ మాత్రం ఇంకేమైనా చూపించవు వాళ్ళ వాళ్ళు చేస్తేనే ఇది ఉద్యమం వాళ్ళ ఊళ్ళో కార్పొరేట్ చేస్తేనే ఉద్యమం ఆ దీక్ష చేస్తే నిన్న విశాఖపట్నంలో ప్రొఫెసర్లో మాజీ వైస్ ఛాన్సలర్లో ఈ మహిళలు అందరూ కలిసి కూర్చుంటే ఆ ఒక్క వార్త కూడా ఏ పత్రికలు కూడా ఉన్నాయి వాళ్ళ అంటే లేదా టీవీ చూపించని టీవీలు కూడా ఉన్నాయి కానీ చిన్న కార్యక్రమంలో ఒక సినీ నటి కూడా కానీ ఒక సినిమా కూడా యాక్ట్ చేయని కానీ వాళ్ళు కానీ ఒక ఊళ్ళో ఒక దుకాణం ఓపెన్ చేయడానికి వెళ్ళిన దాని గురించి ఒక ప్రాయోజిత కార్యక్రమం మీద నిమిషాలు నిమిషాలు అరగంటల అరగంటలు వేసే కార్యక్రమాలు చూస్తే ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రజల్ని కోపస్థ మండవకు లాగా నూతిలో పెట్టే కప్పలా ఇంకేం చూడకూడదు మేము చూపించేదే మీరు ఇదే ప్రపంచం అనే దృష్టిలో మాత్రం చేసిస్తే చాలా ఇబ్బంది ఏ పార్టీ అన్నా సరే అది కొంచెం ప్రజలకి విస్తృతమైన అవగాహన ఉండాలి నేను అన్ని మీడియాలు కొన్ని మీడియాలు మాత్రం అలా ఉన్నాయి మిగతా చూపించే అన్ని మీడియాలకు ధన్యవాదాలు ఎందుకంటే ప్రొఫెసర్లు ప్రాణాలు పండగా పెట్టి చేశారు ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి ప్రాణాలు పండగా పెట్టి చేశారు వాళ్ళు మునికోటి ఆత్మజ్యాగం చేశాడు బాను ఆత్మజ్యాగం చేసుకున్నాడు ఆలు తర్వాత శ్రీనివాసరావు ఆత్మజ్యాగం చేసుకున్నాడు అనేక మంది ఈ వార్తలేం పట్టవు కొన్ని కొంతమందికి వాళ్ళ పార్టీ బాజా బాధితులు కొట్టుకుంటున్నారు జీవితం అంతా సరిపోతుంది జనాన్ని కూడా అలాగే గొర్రెలుగా తయారు చేయడానికి చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళు తయారు తయారు మాత్రం అలా అవరు ప్రజలు విజ్ఞానవంతులు ఏదో ఐదు పర్సెంట్ పది పర్సెంట్ వీళ్ళ మాయలో పడవచ్చు కానీ చెప్పి అనుకోవాలి